మీనరాశి. మీనరాశి వారికి ఆగస్ట్ నెల 2022 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాన ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను చెప్తున్నాను. ముందుగా ఈ మీనరాశి వారికి ఆదాయం 2, 8 ఉన్నాయి. అంటే మీకు ఖర్చు ఎక్కువగా ఉంది, తర్వాత నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి, ఆ తర్వాత దుఃఖాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రాజ్యపూజ్యం 1 అవమానం 7 ఉంది. మిమ్మల్ని అవమానించేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఎంతకాలంగా ఉద్యోగం రాదనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగం వచ్చింది, చక్కటి గౌరవం జరిగింది, పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయ్యాయి, అంతేకాకుండా చక్కగా సంతానాన్ని కూడా భగవంతుడు ప్రసాదించాడు. అయితే ఉద్యోగ విషయంలో కొన్ని ఒడిదుడుకులు మీకు వస్తాయి. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది కాబట్టి మరి మిమ్మల్ని వచ్చేసి మీ ఆఫీసులకు రమ్మంటే అది మీరు రాలేనని చెప్పి మీ యొక్క రాంగ్ ప్లానింగ్తో రాంగ్ స్టెప్స్ వేస్తారు, ఉన్న ఉద్యోగం పోగొట్టుకుంటారు, కొత్త ఉద్యోగం రాదు మీకు. అందువల్ల ఎకనామిక్ ఫ్రంట్లో మీరు ధన ఆదాయం విషయం దగ్గరికి వచ్చేసరికి రాహు ఉన్నాడు కాబట్టి మీ ధనాదాయాన్ని పాడు చేస్తాడు ఖచ్చితంగా. అందులో రాగబంధనం ఉంది, రాహువు కుజుడు కలిస్తున్నారు. మరి అందువలన మీరు ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే మీరు ఇంకది మారరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఉద్యోగాన్ని వదిలేస్తారు. కొంతకాలం ఖాళీగా ఉంటారు, ఆ తర్వాత దైవాధీనం మంచి ఉద్యోగం వస్తుందో రాదో అది మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ గొప్పతనం ఏమిటంటే ఇక్కడ మీరు ఉద్యోగం మానేయకుండా ఎవరో ఒక పరిగమాలిన వాడు చెప్తూ ఉంటాడు సలహాలు. ఏమిటి, మీరు మీ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారండి, ఉద్యోగం పెళ్ళాన్నది కూడా మానేయమంటాడు, మీ భార్య చేత కూడా రిజైన్ చేయించామని ఉచిత సలహాలు ఇస్తాడు. వాడిని మీరు నమ్ముతారు, మీరు ఒరిజినల్గా మంచి చెప్పేటటువంటి గురువు నమ్మరు మీరు. కాబట్టి నష్టపోయేది ఎవరండి, మీరే అల్టిమేట్గా. మీ భార్య కూడా ఉద్యోగాలు కోల్పోవడానికి 100% అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇకపోతే ఎకనామిక్ ఫ్రంట్ దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగాల విషయాల్లో ఎలా ఉంటాయి, మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి, మరి హ్యూమిలేషన్స్ ఎక్కువ ఉంటాయి, అవమానాలు ఎక్కువ ఉంటాయి, అవన్నీ కూడా మీరు తట్టుకొని నిలబడాలా. అదేవిధంగా మీరు పని కూడా మంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆ పని ఒత్తిడిని ఢీకొని మీరు పనులు పూర్తి చేసుకోవాలన్నమాట. ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఉద్యోగాలు విషయంలో చెప్పాను, కొంతమంది ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడుతుంది కాబట్టి ఉద్యోగ నష్టం అనేటటువంటి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క వ్యాపారాలు అపరాలు, కిరాణా షాపులు, బట్టల షాపులు, ఈ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు మరి శుక్రుడు మరి పరిస్థితి జూలై మీకు 18 నుంచి మీకు ఎక్కడున్నాడండి, 13 నుంచి మీకు మిథున రాశిలో ఉండడం వల్ల శుక్ర పరిస్థితి బాగుండడం వల్ల మీరు గృహ నిర్మాణాలు చేస్తారు, తర్వాత కొత్త స్థలాలు కొంటారు, తర్వాత మీకు కుటుంబంలో కాస్త మనశ్శాంతి అది ఉంటుంది. ఇంతవరకు మీ భార్యతో మీరు గొడవలు పెట్టుకునేటటువంటి వాళ్ళంతా కూడా సామరస్య మార్గంలో మీరు వెళ్తారు. ఈ జీవిత భాగస్వామ్యం విషయంలోనూ తర్వాత వ్యాపార భాగస్వామ్యంతో మీ వ్యవహారం బాగుంటుంది, మీ తీరు బాగుంటుంది కాబట్టి గొడవలు అవడానికి అవకాశాలు లేవు. ఇకపోతే చదువుల విషయం దగ్గరకు వచ్చేసి జన్మరాశిలో ఉన్నటువంటి గురుడు మీరు ఆశించినంత మార్కులు రావు మీకు. విద్యార్థులకి కొంత మార్కులు వస్తాయి, అందువలన మీరు ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. పోటీ పరీక్షల్లో మీరు కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో రావు, మా యావరేజ్ కళాశాలల్లో మీకు వస్తాయి. అసలు మీరెవరయ్యా డిస్క్రిమినేట్ చేయడానికి, టాప్10 కాలేజెస్ మిగతా అన్ని మామూలు కాలేజెస్ అని, అన్ని కాలేజీలు ఒకటే, విద్యా ప్రమాణాలు అంతా ఒకటే, చదివే దమ్ముని దగ్గర ఉంటే మంచి బ్రహ్మాండమైనటువంటి మార్కులు వస్తాయి. అదేవిధంగా మీరు కోరుకున్న గ్రూపుల్లో మీకు రావు, అంటే సిఎస్సి అందరూ సిఎస్సి చేస్తే మిగతా అన్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లు తర్వాత ఈ ఎలక్ట్రానిక్స్ వీళ్ళంతా చేతకాని కోర్సులు, అవి అన్ని కోర్సులు మంచివే. ఆ వివేకత మీకు గురుడు తీసుకురాడు. ఇంకా ఆ తర్వాత రైతుల దగ్గరికి వద్దాం. ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ రైతులు వాళ్ళ యొక్క పరిస్థితి బాగుండదు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పొలాలు అవన్నీ కూడా నీళ్లతో మననే మునిగిపోయారు. అయితే ఇప్పుడు కొత్త ప్రమాదం ఏమీ నెలలో పొంచుకు రాదు. అయితే మీకు తర్వాత మీకు వచ్చేటటువంటి పంట మంచిగానే ఉంటుంది. ఈ నెలలో మీరు అప్పులు తీర్చలేరు, మీరు కొత్తగా అప్పులు చేస్తారు మీరు. అదేవిధంగా మరి బంగారాలు విలాసాలు మీరు చేసుకుంటారు. మీ పిల్లల్ని ఉన్నత చదువుల కోసం మీరు వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి పంపిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు వచ్చేసరికి వాళ్ళ యొక్క మనశ్శాంతి బాగానే ఉంటుంది, మరి వాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇస్తారు. అదేవిధంగా వాళ్ళ యొక్క కష్టాలని మీరు గుర్తించినట్టుగా వాళ్ళు కూడా విని సంతృప్తి పడతారు.
ఇక సంగీత సాహిత్య కళారంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది, వాళ్ళకి పారితోషికాలు బాగా పెరుగుతాయి. రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని ప్రజలు అర్థం చేసుకుంటారు, వాళ్ళ ప్రజల్లో వాళ్ళకి పరపతి బాగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెలలో చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి, ఆదాయాలు కూడా చాలా బాగుంటాయి. సోదర మూలకంగా కళత్ర మూలకంగా మీకు కొన్ని ఇబ్బందులు తప్పవన్నమాట. ఆ తర్వాత మిమ్మల్ని నమ్మిన వారే, మీరు నమ్మినటువంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని నమ్మినటువంటి వాళ్ళని మీరు మోసం చేస్తారు. కాబట్టి రెమెడీ ఏమిటంటే ఈ మీనరాశి వారికి మీకు ఈ యొక్క బుధుడు మీకు బుధ స్తోత్రాలు, బుధ జపాలు, శ్రీమన్నారాయణ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోవాలా, కిలోంపావు పెసలు, మీరు పచ్చని వస్త్రాలతో మీరు పేద బ్రాహ్మణికి సాంప్రదాయబద్ధమైనటువంటి పేద బ్రాహ్మణి అంటే వంశపారంపర్యంగా పురోహిత వృత్తిని నమ్ముకున్నటువంటి బ్రాహ్మణికి ఇవ్వాలా. అంతేగాని ఉంగరాలు, 10 ఉంగరాలు పెట్టుకొని గోల్డ్ చైన్లు ఇవి పెట్టుకొని కారుల్లో తిరిగేటటువంటి బ్రాహ్మణులకి ఇస్తే వాళ్ళది హైఫైనెస్ ఉంటుంది తప్ప ఖచ్చితంగా ఏ విధమైనటువంటి డాంబికాచారం ఉంటుంది కానీ వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి డబ్బులు సరిపోవు. వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం కాదు కదా, ఇంకా మీకు ఖర్చు వస్తుంది, ఇంకా వీడు ఇంకా ఎక్కువ ఇవ్వలేదని. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పేద బ్రాహ్మణని పేదవాళ్ళకి ఎందుకు చెప్తానంటే పేదవాడికి ఒక్కడికి మాత్రమే సంతృప్తి ఉంటుంది. అందుకని మీరు అలా చేస్తే మీరు ఈ నెలలో మీకు చక్కగా ఉంటుంది. శుభమస్తు.